నారీ శక్తి వందన్ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ ని కల్పిస్తూ ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ఈ బిల్ ని ప్రవేశపెట్టారు. ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్ అండ్ అ మూమెంట్ టు సెలబ్రేట్. దేశవ్యాప్తంగా కూడా మహిళలు అందరూ అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష నాయకులు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అందులో తప్పులేదు. ఒక మహిళగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడాల్సిన విషయం ఇది. కానీ కల్వకుంట్ల కవిత గారు ఇందులో బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ ఏముంది, అలాగే కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఏముంది అని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది అని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ ఇవాళ మీ యాక్షన్స్ చూస్తుంటే నాకు ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది. మంది బిడ్డలని మా బిడ్డలు అని అంటారు తూ ఈ దరిద్రులు. సారీ, ఇది నేనన్నది కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న కోట్ ఆన్ కోట్ ని నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటున్నానంటే 3 దశాబ్దాల నుంచి నోచుకోలేని ఈ బిల్లుని నరేంద్ర మోడీ గారు ఈ బిల్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ రోజు ఇది మా వల్లనే జరిగింది, ఇది మా వల్లనే జరిగింది అని చెప్పి మీరు చెప్పుకోవడం చూస్తుంటే నవ్వొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ క్రెడిట్ మీరు తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ ప్రజలందరూ కూడా ఇది తెలుసు, ఇది నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్ అని. నేను ఎందుకు ఇది అంటున్నాను అని అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అందులో యూనియన్ మినిస్టర్ గా ఉండే, మళ్ళీ ఆ రోజు ఎందుకు ఈ బిల్లు తీసుకురాలేకపోయారు? అలాగే దాదాపుగా 5 దశాబ్దాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు మీకు మహిళలు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రాలేదు? ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత ద క్రెడిట్ గోస్ టు అస్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారే, యాక్చువల్ గా అసహ్యం అనిపిస్తుంది మీ వేషాలను చూస్తుంటే.